సో ఈటల్ రాజేందర్ గారు మనతో ఉన్నారు సార్ ఎలా ఉన్నారు సార్ జోషిని చూస్తున్నాం కానీ కుట్రలు కుతంత్రాలు చాలా జరుగుతున్నాయి కదా దీని గురించి ఏం చెప్పబోతున్నారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా హైదరాబాద్ ప్రజాని కానీ మోసం చేయలేరు భయపెట్టించలేరు దగా చేయలేరు వాళ్ళ ప్రేమను పొందలేరు హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలు గత 19 సంవత్సరాలుగా నా వెంట ఉన్నారు వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించుకున్న నేను తప్పకుండా ఆ పార్టీలు డిపాయిట్ లేకుండా ఇలా పువ్వు గుర్తును ఇటలందరూ గెలిపించుకుంటారు సార్ సోషల్ మీడియాలో మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది జమునా గారు నిలబెట్టబోతున్నారు ఇందులో ఏమైనా వాస్తవం ఉందా సార్ తప్పుడు ప్రచారం అదంతా కూడా ఈటల నాయేంద్ర గారు సన్యాసం పుచ్చుకుంటున్నారని ఒక ప్రచారం ఈటల నాయేంద్ర గారు రాజ్యసభ పోతున్నారని ప్రచారం ఇవన్నీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి కుట్రలు తప్ప ఈటల నాయేంద్ర అంటే చాలా యాక్టివ్గా ఉంటాడు రాజకీయాల్లో సార్ 2018 లో కూడా మిమ్మల్ని ఓడించాలని కౌశిక్ రెడ్డిని ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రొవోక్ చేశారు కదా ఇప్పుడు ఆ క్యాండిడేట్నే దించితే కనుక కుట్రలు విపరీతమైన స్థాయిలో ఉంటాయనుకుంటున్నారు బెదిరింపులు ఉండొచ్చు కుట్రలు ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు మద్యం ఉండొచ్చు అధికార దుర్వినియోగం ఉండొచ్చు ఇవన్నీ తొక్కిపడేసే శక్తి మా హైదరాబాద్ ఆడబిడ్డలకు మా హైదరాబాద్ అన్నలకు ఉంటుంది సార్ ఖచ్చితంగా మీరే ఉంటారా క్యాండిడేట్గా నిజంగా వాళ్ళ ప్రచారాన్ని నిజం చేసే పరిస్థితులు ఏమైనా వస్తాయి నేనే క్యాండిడేట్ని నేనే రేపు ఎన్నికలు నిలబడబోతున్నా ఏదైనా ఎవరి నుంచి వచ్చినావు ఏమిటికి వచ్చిన వీడికి ఏముందని వచ్చినావు రాజేందర్ కొరకు వచ్చినావు ఎవరు కోటేస్తున్నావు ఈసారి ఇవరకు ఆయనకే వేసినాం మా ఊరు కాబట్టి మా పొలవార్లు ఉన్నాం కాబట్టి మా రాజేందర్ అని మేము వేసినాం మరి పార్టీ మారింది కదా ఏమనిపిస్తుంది ఆయనకే వేయాలని మా ఊరు మా పొలవారు మా కథ మా మనిషి మేము ఆయనకే వేస్తాం వేరేటోళ్ళు ఎక్కడ వచ్చేటోళ్ళు మాకెరు కన్నా నాకు ఈటల రాజేందర్ వేసుకుంటాను మీ వెనక నుంచే వేసినవాను మీ ఇప్పటి కాదు మీ ఇవ్వరకు ఒక్క ఏ రోజులకైనా కాంగ్రెస్కి వేయలే తెలుగుదేశానికి వెళ్ళి ఈయన ఎప్పుడు వచ్చాడు అప్పటికడకలే మేము పట్టుకుంటాను మరి ఇక కేసీఆర్ మూడు బెడ్రూములు ఏమా మూడు ఎకరాల భూమి ఏమా మూడు ఎకరాల భూమి ఏమా మూడు బెడ్రూములు ఏమా మాకు ఇప్పుడు ఇంటికి 10 లక్షలు ఇచ్చారని అంటే నమ్మకం లేదు మాకు ఇప్పుడు ఇవ్వాలి ఇస్తే అప్పుడు ఏర్పడిన మూడు బెడ్రూమ్ల 10 లక్షలు ఏర్పడినా అంటాం 10 లక్షల రూపాయలు ఇస్తాం మరి ఓటు ఎవరికి ఇస్తాం కేసీఆర్కి ఇస్తారా లీడరానికి ఇస్తాం తప్పకుండా ఎవరు కోటేస్తావు ఎవరికేస్తావు ఎందుకు మాకు యాదవ సంఘం కావాలి యాదవ సంఘంలా మాకు యాదవ సంఘం యాదవ సంఘంలా కట్టాలి యాదవ సంఘంలా కట్టాలి ఏం కట్టాలి కట్టియాలి కట్టియాలా యాదవ సంఘం కట్టియాలి నా పేరు ఎలివేన రాజయ్య మా నాయన పేరు ఆగయ్య యాదవ సంఘం మా అవ్వ పేరు ఐలవ్వ ఎలివేన ఐలవ్వ సో చెప్పండి అంటే ఆ కెమెరా ముందు ఉన్నప్పుడు జోష్ కనిపిస్తుందని కాకుండా నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది అంటే గెలుపు అనేది అంత ఈజీనా ఎందుకంటే అక్కడ ఉంది అధికార పార్టీ సో ఎలా ఉంది గెలుపుకి ఒక బాటలు అయితే వేస్తున్నారు కానీ ఎలా ఉంది గెలుపు అనేది ఇవాళ హైదరాబాద్ ప్రజలు గౌరవ మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ను గెలిపేయడానికి ఇవాళ ప్రతి ఒక్క పండు ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఆయన పేరు తలచిన వాళ్ళు కూడా లేరు ఇవాళ హైదరాబాద్ ప్రజలు ఇవాళ మేము 70 రోజులుగా ఓయూజేఏసీగా తిరుగుతున్నాం ప్రతి గడప గడపను టచ్ చేస్తున్నాం ఇవాళ ఈటల రాజేందర్ అంటే ఆయన ఒక మనిషి కాదు ఒక శక్తిగా ఇవాళ ఏ తల్లిని అడిగినా ఏ అన్నని అడిగినా ఏ తమ్ముని అడిగినా కూడా ఇవాళ ఈటల రాజేందర్ అంటే మా ఇంటి మనిషిగా వాళ్ళు భావించుకుంటారు ఇవాళ ఎందుకంటే ఆయన ఎక్కడ మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఏ ఆపద వచ్చినా ఏ సాపద వచ్చినా కూడా ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అన్నా అని పోతే నేనున్నానని ఆయన భరోసా ఇచ్చే నాయకుడు ఆయన ఇవాళ అన్యాయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ అన్యాయంగా ఆయనను లేనిపోని నిందలేసి ఇవాళ బయటికి పంపించడం జరిగింది ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ హైదరాబాద్ ప్రజలు ఇవాళ గుండెల్లో పెట్టి చూసుకుంటారు ఆయనను ఇవాళ ఈటల రాజేందర్ అడుగు పెడితే ఇవాళ పాదయాత్ర 3-4 రోజులుగా జరుగుతుంది ఆయన వెంట జనాలు ప్రభంజనంగా వెళ్తున్నారు ఇవాళ వేరే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ అన్యాయంగా అక్రమంగా
గొడవలు మేము పాదయాత్ర పోతాంటే అక్రమంగా అన్యాయంగా గొడవలు చేసి పాదయాత్ర ఆపాలని టిఆర్ఎస్ గుండాలు బయలుదేరితే ప్రజలే వాళ్ళను నెట్టేసి ప్రజలే వాళ్ళను గేదిమే పరిస్థితి ఉంది. ఇవాళ తిరగని హుజూరాబాద్లో తిరగని పరిస్థితి వల్ల వాళ్ళ బతుకులు బయటపడితే అనే ఒక ఉద్దేశంతో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలు చేయడానికి ఇవాళ సిద్ధంగా ఉంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టడం కోసం ఓయుజేఏసీగా మేము అందరం రెడీగా ఉన్నాం. సో చెప్పండి, ఇప్పటికే అధికార పార్టీ కొనుడు అంత షురూ చేసింది. ఈ నేపథ్యంలో నాయకులు కొంతమంది అంటే ఇప్పుడు సర్పంచులు కావట్టి ఎంపీటీసీలు ఎంపీపీలు వీళ్ళందరూ కూడా అమ్ముడు పోతున్న నేపథ్యంలో కార్యకర్తలు అట్లాగే పట్టుకొని ఖచ్చితంగా ఈటల వైపు పయనిస్తారని ఎట్లా అనుకుంటున్నారు? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకులంతా ఒకవైపు వెళ్ళినప్పటికి కూడా ఓటర్లు అనేవాళ్ళు మాత్రం రాజేందర్ అన్నను గెలిపించుకోవాలని ఫిక్స్ అయ్యారు. రేపు నేను కూడా ఒక సర్పంచ్, రేపు నన్ను కూడా వాళ్ళు 50 లక్షలు కొన్నా కూడా నా ఊర్లో మాత్రం రాజేందరానికి ఓట్లు ఇస్తారు. ఆ పరిస్థితి బలంగా అంటే కింద విలేయులకు ఓటర్లకు బలంగా వెళ్ళిందన్నట్టు, అంటే రాజేందర్ అన్నకు ఒక విధంగా అన్యాయం జరిగింది. ఎంతోమంది అవినీతి పరుల కేబినెట్లో ఉన్నారు, కానీ ఒక రాజేందర్ అన్ననే ఎందుకు ఇట్లా చేశారు అనే ఒక బాధతో ఉన్నారు. ఏ పార్టీ నుంచి మీరు సర్పంచ్? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ కదా, ఎట్లా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే చూసుకుంటే మనకు ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంది, కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు, ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు? ఏ పార్టీ వైపు ఉన్నా అందరూ ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న వైపే చూస్తున్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ అన్నకు అన్యాయం జరిగిందనే కోణంలో తప్పకుండా ఈసారి ఈటల రాజేందర్ అన్నకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, గెలుస్తాడు, అసెంబ్లీలో కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడతాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జోష్ పెరిగి కార్యకర్తలు ఇక్కడ ఒక ఇది రాలేదంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ ఎలక్షన్ మటుకు మాత్రం రాజేందర్ అన్నకి అనుకూలంగా ఉంది, బీజేపీకి అనుకూలంగా ఉంది. ఇద్దరు అన్న మాట్లాడతారు టీవీలో. మీ బిడ్డ లాంటోడు చేసుకొని మీరు ఎన్ని రోజులు మీరు ఏదైతే ఉందో దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా, అది మాకు కావాల్సింది. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Erukonda. Please subscribe to Mirror TV.